పూర్ణచంద్ర గారు శాస్త్రి పూర్ణచంద్ర శాస్త్రి గారు ఒక్కసారి మీ నిత్యం నిత్య కృత్యం కాశీలో చెబితే ఎవరైనా కాస్త వాళ్ళ జీవితాన్ని దిద్దుకోవాలి అనుకుంటారు చెప్పండి ఒకసారి ఉదయం 2:30 లేస్తారు రెండు రెండున్నర కల్లా లేచేసి స్నానం చేసి చేసుకొని సంధ్యావందనం చేసేసుకొని లఘుగా టక్టక లఘుగా తొందరగా సంధ్యావందనం ఫస్ట్ స్పర్శ దర్శనం ఉంటుంది విశ్వనాథుడి ఆలయంలో దానికి వెళ్ళిపోవటం విశ్వనాథుడు దర్శనం అయిపోయినాక అక్కడ చాలా ప్రశాంతంగా విశ్వనాథుడి స్పర్శ దర్శనం లభిస్తుంది ఆ తర్వాత అక్కడ బయటకు గుడి ప్రాంగణంలోని కూర్చొని ధ్యానము స్తోత్రాలు చదువుకోవటం ధ్యానం అది చేసుకుని ఒక గంట సేపు అక్కడ స్పెండ్ చేసి తర్వాత అన్నపుణ్యేశ్వరి అమ్మ అన్నపుణ్యేశ్వరి తర్వాత విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని ఘాట్ల మీదుగా అది అయిపోగానే ఘాట్ల మీదుగా అయితే ఒక ఘాట్ల చక్కగా లెమన్ టీ దొరుకుతుంది లెమన్ టీ తాగి లెమన్ టీ తాగి చక్కగా ఘాట్ల దర్శించుకుంటూ వచ్చి ఏదో ఒక ఘాట్ల చక్కగా స్నానం అది చేసుకొని అప్పటికి కొంచెం ఎండ కూడా వస్తుంది చక్కగా ఘాట్లలో ఎక్కడెక్కడ స్నానం చేసుకొని చేసుకొని మళ్ళీ మిగతా కార్యక్రమం మిగతా అనుష్ఠానం చేసుకోవాల్సినటువంటివన్నీ చేసేసుకొని క్షేమేశ్వర ఘాట్లో మా గురువు గారు వస్తారు వారి దగ్గర పాఠం చెప్పుకొని పాఠం చెప్పుకున్నాక మళ్ళీ కేదారేశ్వరి దగ్గరకు వచ్చి అక్కడ తీసుకొని కేదారేశ్వరి దగ్గరికి వెళ్ళి తక్కువగా స్వామివారికి అక్కడ ఇచ్చేసుకొని అక్కడ ప్రదక్షిణ చేసుకొని కేదారేశ్వర స్వామి దగ్గర అందరికి అవకాశం ఉంది అందరికి చేసుకొని రూమ్కి వస్తాను ఇంకేదన్నా పనులు ఇట్లాంటివి ఇంకేదో ఇట్లా మీతో మాట్లాడుతున్నామని చేసుకోవటం కాదు నిత్యం మీరు ఇక్కడ కాశీలో సాయంత్రం ఏమో 5:30 మధ్యలో కేదారేశ్వరి దగ్గరికి వెళ్తాను మళ్ళీ కేదారేశ్వరుడు అంటే మన దగ్గరే కదా అక్కడ వెళ్ళి గంగ దగ్గర కూర్చొని పారాయణ చేసుకోవటం అక్కడ సాయంత్రం హారతి చెందుతుంది హారతి అయిపోయి 8 దాకా అక్కడ స్పెండ్ చేస్తాను కాదు నిత్యం గంగా స్నానం గంగా దర్శనం శివ దర్శనం విశ్వనాథ స్పర్శనం భగవంతుని అన్నపూర్ణాష్టకము మరియు విశ్వనాథాష్టకం ఇవన్నీ పఠించడం చాలా చక్కగా ఉంటుంది అది మంచి ఉదయం పూట అది ఆస్వాదించలేదు చాలా ఆనందం అదే మీ జీవితాన్ని శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే చక్కగా శివ సన్నిధిలో ఆనందంగా కానీ ఇది నిజంగా ఆనందం అనే ఈ మహాశ్మశానే ఆనందం అనే కాశీ సంకల్పంలో అవును మహాశ్మశానే ఆనందం అనే కదా మరి అవిముక్త వారణాసి శ్రీకంఠక విరాజితి భాగీరథ్యం ఉత్తర వాహిన్యం ఇవన్నీ వస్తున్నాయి ఇంకా ఆనందపరమే అవును అదిగండి శివుడు వైరాగ్యమూర్తి ఆ వైరాగ్యం వచ్చిన వాడికి ఆనందం అన్నీ భాగించిన వాడికి వాడికి ఆనందం ఎలా వస్తుంది పట్టుకున్నాడా సుఖపడేవాడు వదిలేవాడా కొంచెం అంటే కొంచెం సిన్సియర్ చేస్తున్న వాడికి లిఫ్ట్ ఇస్తాడు ఖచ్చితంగా అయ్యో ఆయన లిఫ్ట్ ఏంటండి షిఫ్ట్ రూపంలో గిఫ్ట్ ఇస్తాడు కుదరదు వైబ్రేషన్ ఉండదు కుదరనివ్వరు పిచ్చి పిచ్చి వ్యవహారాలు అంటే వేరే రకమైన చెడు ఇదని కాదు కుదరనివ్వరు షెడ్యూల్డ్ కరెక్ట్ కుదరనివ్వరు పోలేను మొత్తానికి చెప్పండి శివ సన్నిధి ఇప్పుడు కాలభైరవుడు యొక్క దర్శనం